ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. కొడుకు కూతురే మాకు, కూతురు వాళ్ళు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో సెటిల్ అయిపోయారు. అక్కడ ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గురువుగారి ద్వారా ఈ ధ్యానం చేయటం మొదలుపెట్టింది. ఓకే, జ్ఞానం చేయటం మొదలుపెట్టిన తర్వాత తనకి ఎందుకనో మరి ఆ గురువు చెప్పిన దాని మీద ఇంకోటో ఇంకోటో తెలియదు. ఆ రోజు నుంచి నాన్ వెస్టర్న్ తిట్ట మానేసింది. ఓకే, మానేసిన తర్వాత వాళ్ళకు ఒక కూతురు ఒక కొడుకు. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత వాళ్ళ అమ్మాయి మానేసింది. నేను వెజిటేరియనే తింటాను, నాన్ వెజిటేరియన్. వాళ్ళ అబ్బాయికి తర్వాత ఏమో అల్లుడు గారికి, డాక్టర్ గారికి, వాళ్ళిద్దరికీ కూడా బాగా నాన్ వెజిటేరియన్ అంటే బాగా ఇష్టం. రోజు పెట్టినా కూడా తింటారు వాళ్ళు. ఓకే, ఓసారి ఈవిడ ఇంట్లో వచ్చిన తర్వాత పెద్దగా వంట చేయట్లా నాన్ వెజిటేరియన్ వాళ్ళ కోసం చేసేది. బట్ ఒక రోజున ఏముందంటే మీరిద్దరు కలిసి బాబుని తీసుకుని మీరిద్దరు హోటల్కి వెళ్ళి తినేసారండి అని పంపించారు. అక్కడ హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్తే మన ఇవి ఉంటాయి కదా చేపలన్నీ వేసి బొమ్మల ఇవి నీళ్ళలో తిరుగుతూ ఉంటాయి, అంటే చాలా పెద్దది కట్టే లాబ్స్టర్స్ అవన్నీ అందులో పెట్టారు పెద్దవి. ఓకే, అంటే అక్కడికి హోటల్కి వెళ్ళిన వాళ్ళని చూసుకొని ఇదిగో నాకు ఇది కావాలి అని దాన్ని చూపించి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసి అప్పటికప్పుడు వండి తీసుకొచ్చి పెడతారు. ఓ ఓకే, సరే తీసుకొచ్చారు, వండి తీసుకొచ్చారు, పెట్టారు. పెట్టిన తర్వాత టేబుల్ మీద కూర్చున్నాడు బాబు తిందామని ఇట్లా పొరుకుతో తీసేట దగ్గర పెట్టుకున్న తర్వాత ఏదో ఆలోచనలో పడిపోయాడు. తినవేరా ఏంటి చూస్తున్నామంటే తీసి అక్కడ పెట్టేసి ఇక నాన్ వెజిటేరియన్ నేను తిన్నాను. ఓ మై గాడ్, ఎందుకంటే ఇంతకుముందు మనం వచ్చేటప్పటికి అది కలిసి ఆ దాంట్లో అటు ఇటు తిరుగుతుంది, మనం ఏదో తిండి కోసమని దాని ప్రాణం తీసి దాన్ని తీసుకొని మనం తింటున్నామంటే ఇక నాకు జన్మలో నేను నాన్ వెజిటేరియన్. ఏది అతనికి అప్పటికి 20 ఏళ్ళు కూడా రాలా, 18 ఏళ్ళు ఎంత ఉంటాయి, చదువుకుంటాడు ఇంకా కంప్లీట్గా మానేశాడు. అలాగే మా అల్లుడు గారు రీసెంట్గా మొన్న అమెరికా వెళ్తే ఆయన కూడా నేను కూడా మానేశాను అన్నాడు. అంటే ఇంటి వెళ్ళిపో అది మానేశారు. ఆయన డాక్టర్ బాగా తెలిసిన ఇది హార్ట్ స్పెషలిస్ట్. అంటే శాకాహారంలో మనకి భగవంతుడు మనకి ప్రకృతిలో ఇచ్చినాయి అన్ని శాకాహారం అనేది, మొక్కలు, ఆకూరలు, పళ్ళు ఇవన్నీ కూడా ఇందులో ఏమీ కల్మషాలు ఉండవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెగుళ్ళు పడతానని చెప్పి వాటి మీద పురుగుల మందులు ఇదవుతుంది తప్ప అదర్వైజ్ ది బెస్ట్. అంటే సృష్టిలో భగవంతుడు ఎవరెవరికి ఏం కావాలి అనేది సృష్టిలోనే అరేంజ్ చేస్తారు. అవును అవును, వాటిని ఉపయోగించుకుంటే చాలు. ఇప్పుడు అలా కాదు అనుకోని నాన్ వెజిటేరియన్ ఆ దారి చంపి దీన్ని చంపి అవి తీసుకుని అమ్మి వషాలు వేసి దేసి అదేసి దీని ఎత్తిన దరక్క ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోయిన ఇబ్బందులు పడి దీనికంటే కూడా శాకాహారం అనేది ది బెస్ట్.